పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గెంచలు, దున్నిన ఎడల చల్లెడి వారిని, దున్నిన ఎడల చల్లెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగా చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. Yeah.
మహోన్నతుడును జీవాధిపతిన దేవ, సర్వసృష్టికి కారణభూతుడవైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వదనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ అపారమైన ప్రేమలో మీ విస్తారమైన కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తుని మాకు అనుగ్రహించి పాపము నుంచి మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా పాపముల అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మా కొరకునైనా మీ ప్రాణమును అర్పించి మరణములో నుండి జీవపు బాటలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడిగా మీరున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము ప్రభువా. అటువంటి గొప్ప భాగ్యాన్నైనా ఈ పునరుద్ధాన దినమందు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ ఆరాధనంతా మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొనుచున్నాం. క్వైర్ వారితో మీరు తోడైనండి, కీర్తనల ద్వారా అనేకుల్ని ఆకర్షించుటకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. వాక్యం విత్తనైన మీ దాసుని కూడా మీరు ఎన్నంతల ఆత్మచేత అభిషేకించి మీ నోటి బూరగా వాడుకొనమని వేడుకొనుచున్నాం. ఆరాధనంతా క్రమముగా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకొనుచు క్రీస్తు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ కూర్చునవలసిందిగా కూర్చున్నాం. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 42వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదువుదాం. పేజీ నంబర్ 473వ పేజీ కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాకాంత్రుడనై సంచరించవలసి వచ్చినేమో అని నా ఆశ్రయదుర్గమునైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. చదవని ఉత్తర ప్రత్యుత్తర భాగము దేవుడు మన వినికిల్లో దీవించినగాక. తిరిగి మనందరము క్వైర్ వారితో కలిసి ఆంద క్రైస్తవ కీర్తన నుండి 451వ కీర్తన, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివేనే కీర్తన. ఆంద క్రైస్తవ కీర్తన నుండి 451వ కీర్తన. క్వైర్ వారిని అనుసరిస్తూ ఈ కీర్తనను మనము పాడుతాం. చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే, సారే పైదుల వంటినయ్యా సరియైన పాదం చేయుమయ్యా.
అందరము తల్లు ఉంచుదాం. సంఘం నుంచి ముగ్గురు, ముందుగా కేంబి జ్యోతి గారు సంఘము గురించి, సంఘ కాపురుల గురించి, సంఘ కమిటీ గురించి, సంఘములో ఆయా విభాగాల గురించి ప్రార్థనలో నడిపించవలసిందిగా కేంబి జ్యోతి గారిని కోరుతున్నాను. ఆ తర్వాత మన మిషన్ గురించి, మిషన్ రివైవల్ గురించి, ఆయా సంస్థల గురించి ప్రార్థన చేయవలసిందిగా ఎలిజబెత్ సోమ్యాచల్ గారిని నేను కోరుతున్నాను. వారిద్దరూ కూడా ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు చేసి సర్వసృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు దేవ, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ జీవము కలిగిన సజీవుడైన మా దేవునికి ఈ ఉదయ కాలంలో ఇటువంటి ఈ మంచి అవకాశం కొరకు వందనాలు ప్రభువా. ఎంతమందికో ఈ సమయము, తరుణము, భాగ్యం లేదు, కానీ నాయన నీ ఉచితమైన నీ కృపా ప్రేమ ద్వారా మాకిచ్చినటువంటి ఈ అవకాశం కొరకు వందనాలు. కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకొని మా జీవితాలు కొనసాగించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువ. నా తండ్రి, ఎంతో సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన మా జేఎంబి చర్చిని ఇంతకాలం వరకు మీ కాపుదల్లో మీ రెక్కల నీడన దాచి భద్రపరిచారు ప్రభువ. కానీ ఎన్నో ఆటంకాలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మేమెన్నో ఎదుర్కొంటున్నాము నాయన, మీకు తెలుసు ప్రభువ. మా హృదయ రహస్యం ఎరిగిన తండ్రి, ఒకవేళ మాలో తప్పులున్ని ఎళ్ళ మమ్మల్ని క్షమించమని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మేమేదే చేసినా మేము రైట్ చేస్తామని మేము అనుకుంటాం, కానీ మీ చిత్తమేదో మాకు తెలియదు కనుక మీ చిత్తానుసారంగా మా ఆరాధన జయకరంగా నడిపించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, ఎటువంటి ఆటంకాలు, ఇరుకు, ఇబ్బందులు వచ్చినా కానీ నీ సేవ ఆగిపోదు నాయన. ఎందుకంటే ఇది మీ పని తండ్రి, మీ పని మాకు అప్పచెప్పినప్పుడు మేము కొనసాగించాలి. వెనుకంజ వేస్తే మాకు శాపము నాయన. మీ సేవను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నారు కదా ప్రభు. మీ సేవను కొనసాగిస్తున్నాయని ప్రియబిడ్డలందరినీ కూడా దీవించండి. సంఘ ప్రతిష్ట కొరకు, సంఘము కొరకు పాటుపడుచున్న ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి, దీవించండి నాయన. తండ్రి, యవన బిడ్డలు ఎంతో సేవ చేస్తున్నారు సంఘము కొరకు. నా ప్రభా, ఎంతో కృషి చేసి నాయన సంఘాన్ని తిరిగి ఉజ్జీవింప చేయవలనని ఆలోచనతో ఉన్నటువంటి సంఘ కాపురులు మీ తెలుసు నాయన, సేవకులు తెలుసు, యవన బిడ్డలు, వృద్ధులు, స్త్రీలు, నా ప్రభా సంఘ మేలు కోరినటువంటి పెద్దలు అందరినీ కూడా మంచి యోచనతో చేస్తున్న పనులన్నింటినీ మీరు దీవించండి, మీ చిత్తానుసారంగా జరిగించుకోండి ప్రభా. మేమేది చేసినా నీకు అంగీకారంగా చేయగలుగు భాగ్యం దయచేసి మీ చిత్తానికి మేము సమర్పించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభు. సంఘాన్ని దీవించండి, కాపాడండి, పొల సమాజాలను దీవించండి నాయన. ఫీల్డ్లో జరుగుతున్న సేవను, భారమైనటువంటి సేవను మీరు దీవించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, సంఘ కాపర్లు నమ్మకమైన సేవ చేస్తూ మీ సంఘాలని స్థాపించగలుగు భాగ్యం దయచేయండి. ఎత్తబడే సంఘాలుగా, పెళ్లి కుమార్తె వలె సంఘాలను తీర్చిదిద్దు భాగ్యం బిడ్డలకు దయచేయండి నాయన. మేము నాయకులం కాదు, మేము సేవకులం అనేవంటి ఒక ఉద్దేశంతో సేవ చేయి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృపలతో నింపమని వేడుకుంటున్నాము నాయన. ఈ శ్రమల దినాల్లో మేము ఉంటున్నాం నా తండ్రి. జరుగుతున్నటువంటి దిన శ్రమల ఆరాధన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని విత్తుతున్న బిడ్డలను దీవించండి, కాపాడండి. ఇంకా నా తండ్రి, ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి కాపాడండి నా తండ్రి. మా ఆరాధన, మా సంఘములో జరుగుతున్నటువంటి ఎన్నో తండ్రి వింగ్స్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. అవుట్రీచ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి బిడ్డలను, వారు చేస్తున్న సేవను బలపరిచి దీవించి కాపాడండి. సండే స్కూల్ బిడ్డలను దీవించండి, జరుగుతున్న బిడ్డలను కాపాడండి నాయన. నా తండ్రి, జూనియర్ చర్చి, స్త్రీల సమాజం, నా ప్రభా మెన్స్ డిపార్ట్మెంట్, అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీ కాపుదల్లో నాయన. ఫీల్డ్ వర్క్లో జరుగుతున్న సేవ, ఈ విధంగా ప్రతి సంస్థలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నా తండ్రి మీ సేవలో వినియోగించుకోమని వేడుకుంటున్నాం.
నమ్మకమైన సేవ చేయనట్లుగా కృప చూపండి ప్రభువ. సిలువను గుర్చిన వార్త నశించున్న వాడికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పారు. కనుక నా తండ్రి సిలువ ధ్యానాల్లో ఉంటున్నప్పుడు ఏదో ఆషామాషిగా కాకుండా, నా తండ్రి ఏదో మేము చేస్తున్నాము ఇది ఒక సేవ అని భారం తలంచకుండా నాయన, నవ్వులాటగా చేయకుండా నా తండ్రి సిలువ ధ్యానాలు మేము నమ్మకంగా నాయన మా హృదయాల్లో మంచి పరిపూర్ణత దయచేయమని, ఎప్పుడు మేము ఏది చేసినా కానీ మీకు అంగీకారంగా చేయగలుగు భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి. ఇదిగో ఆరాధన నడిపిస్తున్నటువంటి ప్రియబిడ్డ ఆశీర్వాదాలను దీవించండి. యవన బిడ్డ తండ్రి తన కాడిని ఎత్తుకొని నా ప్రభా సిలువను ఎత్తుకొని మోస్తూ ఉన్నాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో తండ్రి మాటలు, నిందలు పడుతుండగా మీరు వాటిని దీవెనకరంగా మారుస్తున్న దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నీ సేవకుని కూడా నా ప్రభా ఇదిగో నా తండ్రి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు ప్రభా, పాస్టర్ గారిని దీవించండి తండ్రి. వృద్ధాప్యం ఉన్నప్పటికీ బలమైన సాధనంగా వాడుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. నీ కాపుదల్లో దాచండి, భద్రపరచండి నా స్వామి. మంచి ఆరోగ్య బలం అనుగ్రహించి ఇంకా నువ్వు సేవను జయకరంగా జరుగునట్లుగా తిరిగి తండ్రి చర్చి కార్యక్రమాలన్నింటిని కూడా సజావుగా చేయనట్లుగా కృపచొప్పు కాపాడమని వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి. మిగిలినటువంటి పాస్టర్స్ అందరూ ఎంతో సేవకులు ప్రభా, పాస్టర్ గారికి సహాయపడుతూ ఆయా సేవా కార్యక్రమాల్లో ఫీల్డ్లో చేస్తున్నటువంటి సేవను కూడా దీవించి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. నమ్మకమైన బిడ్డలుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం నా స్వామి. ఇదిగో తండ్రి ఈ దిన ఆరాధన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంకను నా తండ్రి మా పలు సమాజాల్లో ఎన్నో ఎంతో సేవా భారం ఉన్నది నాయన, సేవా కార్యక్రమం ఉంది, ఆటంకం లేకుండా జరిగిపోనట్లుగా కృపచూపమని వేడుకుంటున్నాం నా స్వామి. ఇదిగో మీరు సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనులకు నా సేవ నా సువార్తను ప్రకటించమని సెలవిచ్చిన రీతిగా మేము తండ్రి ఇక్కడే ఉండి సేవ చేయటం కాదు కానీ నాయన మీ యొక్క నామం తెలియని గ్రామాలకు కూడా పల్లెలకు వెళ్ళి మీ సేవలో పాల్గొని భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మేము స్త్రీలుగా చేస్తున్నటువంటి సేవ నా తండ్రి అది దీవెనకరంగా చేయగలుగు భాగ్యం మాకు దయచేయమని, ఏది చేసినా కానీ నమ్మకమైన సేవ చేయనట్లుగా కృపచూపమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధన కార్యక్రమం అంతయు అది మొదలుకునేంతో వరకు మీ కాపుదల్లో దాచి భద్రపరిచి కాపాడమని, మా సంఘాన్ని మరి ముఖ్యంగా నాయన వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందులను ఆయన మీరు తండ్రి దయతో మన్నించి మేము చేసే తప్పులను క్షమించి ఒకటిగా ఉండి మేము ఐక్యంగా మేము సేవలో పాల్గొని భాగ్యం మాకు దయచేస్తారని ఆ విశ్వాసం మాకు దయచేసిన దేవా స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరి తలలో వచ్చినట్టయితే ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడిని ఉజయమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వెరలేని స్థుతులు స్తోత్రం చెల్లించుతున్నావు నా ప్రభువ. ఇదిగో నా తండ్రి పునరుద్ధాన దినమున నా తండ్రి మేమందరము చేరి నిన్ను ఆరాధించటకు మాకు ఇచ్చిన ఒకటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి సార్వత్రిక సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా తండ్రి ఎక్కడెక్కడైతే ఈ విధముగా ఆరాధన జరిపించుకుంటున్నారో నా ప్రభు ఆ బిడ్డలు దీవించి ఆశీర్వదించి కాపర్లు దీవించయ్యా. అదిగో నా తండ్రి మా యొక్క దేశాన్ని దీవించండి నా ప్రభు. మినిస్టర్స్ కొరసు ప్రార్థిస్తున్నాం తండ్రి. నా తండ్రి ఆ బిడ్డలు పరిపాలించటకు నీ బిడ్డల నా తండ్రి చక్కగా పరిపాలించిన ప్రభు వాళ్ళ నా తండ్రి దేశంలో సంతోషంగా ఉండి నేను స్తుతించే భాగ్యం దయచేయి నా ప్రభు. అదేవిధంగా మా పట్టణంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మా పట్టణంలో ఉంగాలి పట్టణంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని దీవించండి. ఆయా డిపార్ట్మెంట్ల పెద్దలను నాయకులు నా ప్రభు ప్రజలకు నా తండ్రి ఎలాంటి కొరత లేకుండా నా ప్రభు నీ సేవ సువార్త సేవ చేయటకు నా తండ్రి సంపూర్ణంగా సంతోషంగా జరిపించుకుంటే నీ కృపణ బిడ్డలపై ఉంచండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా ఉంగాలి పట్టణంలో నా తండ్రి ఆయా కార్యక్రమాలు ఆయా సంఘాల్లో ఈ దినాన నా తండ్రి వాక్యం విత్తనైన ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి దీవించి బలపరిచి ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభ 150 సంవత్సరముల చరిత్ర గల ఈ సంఘాన్ని నా ప్రభ మీరు ఇంతవరకు కాపుదల్లో ఉంచారు నా ప్రభ. నా తండ్రి ఆ బిడ్డల నా తండ్రి మిషనరీ కన్నీటి ప్రార్థనతో ఏర్పడిన ఈ సంఘం నా తండ్రి ఈ సంఘంలో మేము చేరి నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నా ప్రభ ఆయా డిపార్ట్మెంట్స్లో ఈ సంఘంలో జరుగుతున్న సేవకులను బట్టి నీకు వందనాలు నా ప్రభ. మెన్స్ డిపార్ట్మెంట్ని బట్టి వందనాలు తండ్రి. సువార్త దళమును బట్టి నీకు వందనాలు ప్రభ.
ఆ బిడ్డల నా తండ్రి, ఆయా గ్రామాల తండ్రి, సువార్త లేని చోట నా తండ్రి, సమయం అనక అసమయం అనక నా తండ్రి సువార్త చెప్పుచుండగా సువార్త దళాన్ని కాపాడండి. నీ శక్తితో నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ రాకపోకల్లో మీరు ఉండండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి హెల్త్ డిపార్ట్మెంట్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి ఈ సంఘములో పేదలకు నా తండ్రి వాళ్ళు ఏర్పరిచినటువంటి ఆ డిపార్ట్మెంట్ని, అక్కడ నర్సెస్ని నా తండ్రి డాక్టర్స్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా స్త్రీల సమాజంను బట్టి, స్త్రీల మైత్రిని బట్టి నీ పాదములు అడుగుతున్నాను నా ప్రభ. ఆ మైత్రి నా తండ్రి ఇంకా ఎంతోమంది స్త్రీలు వచ్చి నా ప్రభ మారు మనసు పొంది రక్షణ పొంది తన కుటుంబాలను కట్టుకున్నట్టుకు నీ కృప అనుగ్రహించండి. అలాగే లూది ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షింపజేసుకుందో, అలాగే మైత్రిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఆ యొక్క మైత్రిలో ఉన్న సమావేశంలో ఉండి తను రక్షింపబోతున్న తన కుటుంబాన్ని కూడా రక్షించుకొని కట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచండి. ఇదిగో నా ప్రభ అదేవిధంగా సువార్త ప్రకటించే మా కాపర్ల బట్టి నీకు వందనాలు చెప్తున్నాను తండ్రి. అగస్టిన్ పాష గారికి మంచి శక్తిని బలం దయచేయండి నా ప్రభ. నీ పునరుద్ధాన శక్తితో ఆ బిడ్డకి మంచి జ్ఞానము దయచేసి ఏ విధంగా నా తండ్రి ఇంకా సువార్త నశించే ఆత్మలు నా తండ్రి కాపాడి నా ప్రభ ఇంకా ఆ బిడ్డకి నీ బలమైన సాధనముగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అదేగా ఆశీర్ పాశకం బట్టి నీకు వందన తండ్రి. యమన బిడ్డ నా తండ్రి ఎంత భారముతో నా తండ్రి ఈ యొక్క సువార్త పడిన ఉండగా నా తండ్రి ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. అంతేవిధంగా ఎంతోమంది సువార్త పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్క బిడ్డని మా సంఘములో సువార్త పనిచేసే వాళ్ళందరినీ నా ప్రభ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నావు తండ్రి. ఇదిగో అదేవిధంగా నా ప్రభ ఆయా డిపార్ట్మెంట్స్లో ఉన్న బిడ్డలని ప్రతి ఒక్కరిని ఇంకా నీ సేవలో ముందుకు వెళ్ళి మేము నా ప్రభ నీ బలమైన సాధనముగా వాడబడి నీ కృపను అనుగ్రహించమని ఇదిగో నా ప్రభ ఈ ఒక ఉదయకాల సమయంలో మేమందరం నీ యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి ఉన్నాం నా ప్రభ. మా ప్రార్థనకు నా తండ్రి మీరు ప్రతిఫలం దయచేయండి. ఇంకా సంతోషంగా ఈ ఆరాధన జరుపుకొని అనేక మంది నా తండ్రి ఇంకా నీ పట్ల సంతోషించి నా తండ్రి ఈ యొక్క ఆరాధనలో ఉండి నేను ఘనపరిచే భాగ్యం మాకందరికి దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి నా ప్రభ. మేము సంతోషముగా నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నా ప్రభ వాక్యానుసారంగా జీవిస్తూ మా కుటుంబాలను కట్టుకుంటూ సువార్త ఎరగని చోట్ల ఇంకా సువార్త ప్రకటించే బిడ్డగా మమ్మల్ని ఈ యొక్క సాధనముగా వాడుకోమని దిన దీవెనతో నింపి దిన కీడు నుంచి తొలగించమని మాకై త్వరగా రానయ్యన్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడను మహోన్నతుడును జీవాధిపతి దేవా, సర్వసృష్టికి కారణభూతుడైన మా గొప్ప తండ్రి, ఈ పునరుద్ధరణ దినమందు మీ సన్నిధిలో మీ పరిశుద్ధ ఆవరణంలో మేము సమకూటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. సంఘంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు బలహీనతలు ఉన్న బిడ్డలకు జ్ఞాపకము చేసుకొనుచున్నాం, మీరు బలపరచమని వేడుకొనుచున్నాం. ముఖ్యంగా ఈ సమయంలోనైనా సిద్ధవరపు మరి అమ్మగారి గురించి మొరపెడుచున్నాం ప్రభు. మరి హార్ట్ అటాక్ వలనైనా మరి హాస్పిటల్లో చేరి ఉండగా మీ స్వస్థత కార్యమును ఆ బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకొని చిన్న మెహోవా రాఫా స్వస్థపరచువాడని వాక్యము సెలవిచ్చినది ప్రభువా. మీ గాయపు చేతుల చేత ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదలను బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం. అదేవిధంగా చార్లెస్ గారి గురించి మొరపెడుచున్నాం ప్రభా. కొద్దిపాటి బలహీనతలుగా ఆ బిడ్డలోనే ఉండగా ఆ బిడ్డను మీరు బలపరచమని వేడుకొచ్చినాం. స్వస్థపరచండి ప్రభా. మీరు పరమ వైద్యుడు ప్రభా. మీ వైద్యం బిడ్డకు అనుగ్రహించమని వేడుకొచ్చినాం. ఎంతోమంది ఆయన బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని మీరు బలపరిచి క్షేమమును దయచేయమని వేడుకొచ్చిన. ముఖ్యంగా నాయన మా ప్రపంచము నాయన మరి గడగడలాడేసిన కరోనా వైరస్ గురించి మీకు మొరపెడుచున్నాం ప్రభా. బలహీనతలున్న బిడ్డలైనా మీరు స్వస్థపరచుకొని లక్షల మంది నాయన బలహీనతల్లో ఉన్నారు ప్రభా. వారు కోలుకునే శక్తిని నాయన మీరు వారికి అనుగ్రహించమని వేడుకొంచిన. ఆయా దేశాలైనా ఏ రీతిగా స్పందించాలో, ఏ రీతిగా ప్రికాషన్స్ తీసుకోవాలో ప్రభా, వైద్యం ఏ రీతిగా అందించాలో ప్రభా, మీ సహాయం వారికి దయచమని వేడుకొంచు. ముఖ్యంగా మా దేశంనైనా మీరు కాచి కాపాడి ప్రభా. దినముల్లోనే నాయన 80కి పైగా కరోనా వైరస్లు వచ్చేసాయినైనా మరి మా దేశమును మీరు జ్ఞాపకం ఉంచుకొనమని వేడుకొంచినాం ప్రభా. కోలుకునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. మరి రోగం వ్యాప్తి చెందకుండా నివారణ మాకు దయచేయమని వేడుకొంచినాం. మా ప్రాంతంను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. క్షేమం అనుగ్రహించండి, భద్రతను దయచేయండి. ఈ దినదేవులతో దీవించి మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిగించమని వేడు క్రీస్తు పేరటడి వేడుకొనిచ్చినాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మన క్వైర్ వారితో కలిసి బంగారు గంటల పుస్తకం నుంచి 4వ కీర్తన, నా జీవనాద నా క్రీస్తు రాజాన కీర్తన, క్వైర్ వారిని అనుసరిస్తూ ఈ కీర్తన పాడుకుందామా.
కీర్తనలు నడిపించిన క్వైర్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తనను మనం విందాం. జీవరత్నం గారు ఉన్నట్లయితే వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తనను వారు వినిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ సాగరా ఇతర మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ తరికి చేరితిన్ తరికి చేరితిన్ ప్రేమ సాగర ప్రేమ సాగర ఇతర మరణ ఎడారిలోన
సమయంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 23:37 నుండి 24:5 వరకు గల వాక్య భాగాన్ని శ్రీమతి శరత్ కోటేశ్వరరావు గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. వాక్యము చదవకు మునుపు మన పరిశుద్ధ గ్రంథములు పైకెత్తి సజీవ వాక్కు మా ఎదురైన కీర్తన సంఘంగా అందరం కలిసి పాడదాం. సజీవ వాక్కు మా ఎదురు వసింప చేయుమి దినము. సజీవ వాక్కు మా ఎదురు వసింప మత్తయి సువార్త 23:37 నుండి 24:5 వరకు శ్రీమతి శరత్ కోటేశ్వరరావు గారు చదవలసిందిగా కోరుచున్నాం. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 23:3 బిగినింగ్ ఫ్రమ్ 37-24:5. దేవునికి మహిమ కలుగునుగాక. మన సజీవ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ధ్యానమునకై ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ వాక్యము నూతన నిబంధన గ్రంథము నుండి గైకొనబడింది. 24:37-37 నుండి 24:6-5 వరకు చదువుకుందాము. 37 నుండి 24:5 వరకు చూచుకుందాము. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఒకేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని. కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. 24:1 యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చుచుచున్నారు కానీ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలచియుండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను, ఈ యుగ సమాప్తిని సూచనలేమిటి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లడను, ఎవడనూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.
దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిలో దీవించునుగాక. వాక్యము చదివి వినిపించిన శరత్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆరాధనకు వచ్చిన రాజశిఖామణి గారు, ఫార్మర్ అప్ప డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ ఆరాధనకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తనను మనం విందాం. చిన్న బిడ్డలు, స్వర్ణలత సండే స్కూల్ బిడ్డలు ముందుకు వచ్చి కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. పోయిన వారము పాస్టర్ గారు పాడి నిన్న దినముడు వారు నేర్పించారు. పాస్టర్ గారు నేర్పించిన పాట చిన్న బిడ్డలు త్వరగా స్వర్ణలత సండే స్కూల్ వెళ్ళి కూర్చోవలసిందిగా చిన్న బిడ్డల్ని కోరుతున్నాను. ఈ కీర్తన ప్రత్యేకంగా నిన్న పాస్టర్ గారు చిన్న బిడ్డలందరికీ నేర్పించారు. సహాయపడుతున్న ప్రవీణ్ గారికి, అదేవిధంగా వీణా మాధురి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయము అందరము లేచి నిలబడి నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమైన కీర్తన పాడుచుండగా వాక్య ధ్యానంలో మనం ముందుకు సాగుదాం. పాస్టర్ గారు మళ్ళీ వాక్య ధ్యానంలో నడిపిస్తారు. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24:4 చదువుకుందాం, 5 కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 24:4 యేసుప్రభు మాటలు, యేసుప్రభు మాటలు, ఆయన నోటిలో నుండి వచ్చిన మాటలు. నా బైబిల్లో యేసుప్రభు మాటలు అన్న ఎర్ర అక్షరాలు ఉంటాయి నా బైబిల్లో.
రెడ్ లెటర్ బైబిల్ అంటారు దాన్ని. ఇక్కడ ఆయుష్ ప్రభు మాటలు యేసు వారితో శిష్యులతో అంటున్నారు మనతో కూడా, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరచెదరు. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము బోధించుట మాకు తెలియదు తండ్రి. మీ వాక్యము రచించిన పరిశుద్ధాత్మ దేవుడు మా బోధకుడు, ఆయన బోధనలో ఈ వాక్య మర్మములను మాకు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మొట్టమొదట జీవరత్నం ఎక్కడున్నాడు? జీవరత్నం బాగా పాడే పాట చప్పట్లు కొట్టిన అందరు బాలు ఆ పాట పాడాడు. డేవిడ్ దానికి రాగం పెట్టాడు. ప్రేమసాగర చాలా అద్భుతమైన కీర్తన, ప్రపంచమంతా తెలుగు ప్రజలు బాగా పాడుకుంటారు. బాలు చాలా బిజీగా ఉంటారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఈ కీర్తన పాడిన తర్వాత డేవిడ్ ఉన్నాడు స్టూడియోలో, నా కొడుకు డేవిడ్, డేవిడ్ నేను మళ్ళీ ఆ పాట వినాలన్నాడు. అంత ఇష్టం ఆయనకు కూడా ప్రేమసాగర, ఈ ధర మరణ ఎడారిలో దారి తప్పి తిన్. అది పాడటం అంటే ఈయనకి ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నా. దేవరత్న ధైర్యంకి ఆయనకి మంచి సాక్ష్యం ఉంది. ఒకప్పుడు దేవునిలో లేడు ఆయన, నా దీన పరిచర్య ద్వారా ప్రభువులోకి వచ్చాడు. సాక్ష్యము ఎక్కువ కొంచెం రెండు మాటలు చెప్పమన్నాను, కానీ ప్రభు ఆయన ఆకర్షించుకున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. మార్పు అనే దాని మీద నేను ఈరోజు వాక్యము. బిడ్డలు కూడా బాగా పాడారు పాటలు పాడిన బిడ్డలు లేచి నిలబడండి. బాగా పాడారా మీకు? నేను మార్కులు ఇస్తా. మీకు ఎన్ని మార్కులు తెలుసా? 100కి 110 కట్టండి అందరూ. 100కి 110 భలే పాడారు. కూర్చోండి. చిన్నప్పుడు మేము సండే స్కూల్ రెండు సండే స్కూల్స్ ఉంటాయి. ఒకటి రూతమ్మ టీచర్ సండే స్కూలు, ఇంకొకటి సుగుణమ్మ టీచరు. సుగుణమ్మ టీచర్ దగ్గర చిన్నోళ్ళు ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, సీనియర్స్ కూడా కాదు, జూనియర్ సీనియర్స్ మధ్య వాళ్ళు. రూతమ్మ టీచర్ అక్కడ HCM స్కూల్ అవతల ఉండేది, అదంతా అమ్మేశారు అనుకోండి, అక్కడ జరిగేది. మేము పెద్దోళ్ళం అవుతున్నా కూడా సుగుణమ్మ టీచర్ దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ పోయేవాళ్ళం కాదు రూతమ్మ టీచర్ గారి దగ్గరికి. సుగుణమ్మ టీచర్ మాకు టీచర్. నేను మా తమ్ముళ్ళు ఇద్దరు ఆశీ కరుణ ముగ్గురు పోయేవాళ్ళు. ఈ పాట బాగొచ్చు, ఇది శిఖమణ కూడొచ్చు బాగా ఈ కీర్తన. రాత్రి నేర్పిస్తుంటే ఆ పాట నా కూడొచ్చు అన్నా అన్నాడు. కనుక ఈ పాట కొన్ని మార్చాను నేను, ఎందుకంటే యేసు ప్రభు మాట్లాడలేదు, నేను మారు మనసు పొందగానే ఉంది. అందుకని ఈ కీర్తన బిడ్డలకి రాత్రి నేను నేర్పించాను. వీణ మాధురి ఆమె బాగా నేర్పించారు. వాళ్ళమ్మ బాగా పాడుతుంది. వరం ఆ బిడ్డకు వచ్చింది కాబట్టి ఆ బిడ్డ రాత్రి నేర్పించింది. మాటలు మంచి మాటలు ఇవి. గొప్ప మార్పు నాలో కలిగే నాలో ఏసయ్య ఉన్నందున, ఏసయ్య అనే మాట నాకు ఇష్టం. పాటలో ఆ పాటలు మారు మనసు పొందగానే ఉంది. మారు మనసు ఆయన లేకుండాట్టు వస్తుంది. నేను వరక పాడతాను. గొప్ప మార్పు నాలో కలిగే, 3 సార్లు పాడాలి. గొప్ప మార్పు నాలో కలిగే, గొప్ప మార్పు నాలో కలిగే, నాలో యేసయ్య ఉన్నందున, పాత చూపులు నాకెంతో రోతాయే, పాత చూపులు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే.
నేను మారు మనసు పొందగనే పాత పాట నాలో యేసయ్య ఉన్నందున అసలు మొదటి మూడు సార్లు పాడాలి నేను త్వర త్వరగా ముగిస్తున్నా. పాత మాటలు నాకెంతో రోతాయే, పాత మాటలు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే నాలో యేసయ్య ఉన్నందున. పాత క్రియలు నాకెంతో రోతాయే, పాత క్రియలు నాకెంతో రోతాయే, గొప్ప మార్పు నాలో కలిగే నాలో యేసయ్య ఉన్నందున. మన అంశం ఏంటంటే కొత్త ఆకాశం కొత్త భూమి, కొత్త ఆకాశం కొత్త భూలోకం, క్రొత్త యెరూషలేం నా సొంత మాయనే, గొప్ప మార్పు నాలో కలిగే నాలో యేసయ్య ఉన్నందున, నాలో యేసయ్య ఉన్నందున. ఇద్దరు పాట ఒకటి తీసుకున్నా నేను, పిల్లడు తీసుకెళ్ళండి. ఈ దినాల్లో ప్రపంచ పరిస్థితి భయంకరంగా ఉంది. నేను ఆలోచన చేస్తున్నాను ఎందుకు ఒక భయంకరం భయపడుతున్నారు అందరూ కూడా, ఫియర్ అండ్ ట్రెంబులింగ్. నేను ప్రభువుని అడుగుతాను, ఏంటి ప్రభు అని. ద స్పిరిచువల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచము యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందంటే, బైబిల్ ఎంత బైబిలే, బైబిల్ లేకుండా నేను చెప్పను చెప్పలేను. కీర్తన గ్రంథము ప్రపంచమంతా కూడా పరిస్థితి ఒక డాక్టర్ పరీక్ష చేస్తే ఎలాగుంటుంది అనేది బైబిల్ మనం చూస్తే ఎలాగుంటుందంటే, దేవుడు నాకు చెప్పాడు 36లో భక్తిహీనుల హృదయములు అతిక్రమము దేవోక్తి బలే పలుకుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తిహీనుల హృదయములో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం వినబడుతుంది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తుగా లేదు, దట్ ఇస్ ద కండిషన్. దేవుని భయము లేదు. ఒక విశేషణం పెట్టాడు అక్కడ, బొత్తుగా లేదు, భయము లేదండి. దేవుని భయం పోయింది మానవులకి, దేవుని భయం పోగొట్టినాడు సాతానుడు. భయము లేదు, దేవుడు భయం కలిగించినాడు. 111వ సంకీర్తన, కీర్తన 111వ సంకీర్తన 10వ వచనములో, 10వ వచనము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానము లేదు, భయం లేకపోతే జ్ఞానం ఉండదు. జ్ఞానము లేని వాళ్ళు బుద్ధిహీనులు అవుతారు, బుద్ధిహీనులు నరకానికి పోతారు. ధనవంతుడు సంపాదించుకున్నాడు దేవుని కృపతో, బాగా ఆస్తి సంపాదించుకున్నాడు, ధనవంతుడైనాడు, కొట్లు నింపుకున్నాడు, పెద్ద కొట్లు కట్టించాడు. యేసుప్రభు చెబుతాడు ఏమన్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించంతే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం లేదు వాడికి, సాతన్ మేడ్ హిమ్ ఏ ఫూల్. ఏమన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. రు బైబిల్ పెద్ద అక్షరం కూడా చదువుకోవాలా, దేవుడు అడగటం వల్ల సాతాన్ దూతలు అడుగుతున్నారు. సాతాన్ మేడ్ హిమ్ అ ఫూల్,
మద్రాసులో చెప్పాను ఛాన్స్ ఆడు నేను మద్రాసులో ఈ ప్రసంగం చేస్తున్నాను. యూ ఫూల్ అని చెప్పినాను నేను, యూ ఫూల్ అని ఇంగ్లీష్లో చెప్తే అక్కడ ట్రాన్స్లేటర్ ఏమన్నాడంటే, ఏమన్నాడు ఏమన్నాడు సంధ్య, ముఠాల్ అన్నాడు. ఈజ్ ఏ ముఠాల్, అరవాళ్ళకు తెలుసు ముఠాల్ అన్నాడు. శాతన్ మేడ్ ఏమి ముఠాల్. నవ్వద్దు నవ్వద్దు, చాలామంది ముఠాలు అయిపోయినారు. వెర్రి వాడు, యూ ఫూల్, నాకొద్దు నీ నీ ప్రాణం నేను అడగటం వల్ల సాతాను దూతలు అడుగుతున్నారు. చూస్తారా బైబిల్ తెలియదు, బైబిల్ అతను అక్షరం కూడా చదువుకోవాలని చెప్పేది అదే నేను. లూకా సువార్త 12వ అధ్యాయములో ఇది కూడా ఎర్రక్షాలు నా బైబుల్ ఏసయ్య మాటలు ఇవి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12 వాడంటున్నాడు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించము తిను త్రాగము సంతోషించమని చెప్పుకుందని అంటే, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణము అడుగుచున్నారు. మీ బైబిల్ ఉందా అది? రూ అనుందా నువ్వు అనుందా? రూ అంటే ఎవరు? రూ సాతాను దూతలు అడుగుతున్నారు. వాడు తన కొరకు తీర్మానం చేసుకున్నాడు. హీ హ్యాడ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి అన్ని సంపాదించుకొని దేవుణ్ణి అనుభవించేవాడు దేవుణ్ణి మర్చిపోయినాడే. చైనా దేశంలో వైరస్ ఎందుకు? కరోనా వైరస్ లోకమంతా భయపడుతున్నారు. భయం పోయింది లోకానికి, భయం పోయింది. గడ 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 వణిగిపోతున్నారు, భయం పోయింది. ఏం చేసినాడు చైనా ప్రెసిడెంటు? క్రిస్టియన్ చర్చెస్ని పగలగొట్టినాడు. అవన్నీ వివరాలు నాకన్నా మీకే బాగా తెలుసు. స్టాటిస్టిక్స్ ఎంతమంది చనిపోయినారు అవన్నీ కూడా అవన్నీ చెప్పదలుచుకోవటం వల్ల యు నో బెటర్ దాన్ మీ, బెటర్ నాలెడ్జ్ దాన్ మీ. దేవాలయంలో ఏసయ్య పట్టం తీసే నా పట్టం పెట్టమన్నాడు. ఎంత గర్వము, గర్వం అది, దేవుని కోపం అది. He rejected Jesus Christ. రాయిని రక్షించి సృష్టించి రక్షించి రక్తముగాచినాడు ఆ ప్రెసిడెంట్ కొరకు కూడా. He rejected him. He dishonored him. The punishment of God. జబులు వస్తాయి. అందరి మీద, దేవుని బిడ్డల మీద కూడా వస్తాయి. మా దగ్గర రావనుకో బాకండి, మన దగ్గర కూడా వస్తాయి. చచ్చిపోండి డబ్బులు ఇస్తే, నేను కూడా చచ్చిపోవాలనే పౌలు అన్నాడు, నాకు నేర్పించాడు పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, పూర్తి చేయని చావు లాభము, చచ్చిపోతే పర్లకొని బండి అంతే. జబ్బు రావచ్చు మనకు కూడా, జాగ్రత్తగా ఉండాలైతే. రెఫరెన్స్ అని నేను చూపని అవసరం లేదు. యేసు ప్రభు దేవుడు కదా, దేవుడేనా? హేరోదు చంపుతాడని పారిపోయినాడు. బైబిల్లో రాసినారు చదవాలా. దేవుడు పారిపోవటం ఏంటి నాకు విచిత్రంగా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము తండ్రి దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13లో వారు వెళ్ళిన తరువాత, జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత, 4వ పేజీ వారు వెళ్ళిన తరువాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సమరింపవలనని ఆయన వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పోయి, నేను ఐగుప్తునకు
పారిపోమన్నాడు దేవుణ్ణి యేసు ప్రభు దేవుడు. జాగ్రత్తగా ఉండాలా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలా, వైరస్ జాగ్రత్తగా ఉండాలి, మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, మన మీద కూడా రావచ్చు, జాగ్రత్తగా యేసయ్య పారిపోతున్నాడు. శత్రువు, దిస్ వైరస్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గాడ్స్ పీపుల్. అందరికీ శత్రువే, దేవుళ్ళు ఎరగకపోయినా కూడా. వెదర్ యు నో జీసస్ ఆర్ నాట్, దిస్ వైరస్ మే అటాక్ యూ. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, తుమ్మటం తగ్గటం అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలా, చేతులు కడుక్కోవాలా. నిన్న ఒక వీడియో చూస్తున్నారు వాట్సాప్లో, ఆ వైరస్ ఉన్నవాళ్ళు అక్కడ పెడితే అదే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఆఫీసులో పోయేటప్పుడు ఆ చెయ్యి అక్కడ పెట్టినా కూడా ఆ వైరస్ వేయడం వాళ్ళు స్ప్రెడ్ అవుతుంది. చాలా భయంకరమైన వైరస్ అది, ఇట్ ఇస్ స్ప్రెడ్డింగ్ లైక్ వైల్డ్ ఫైర్. తగ్గట్టుకోండి, చేతులు కడుక్కోవాలా, షేక్ హ్యాండ్ వేయకూడదు. బ్రిటన్ ప్రెసిడెంట్ ఆయన దిగినాడు, చూసినాను టీవీలో, ఆయన షేక్ హ్యాండ్ అయిపోయినారు, నమస్కారం పెడుతున్నాడు. దేవుని దయవాళ్ళు ప్రపంచమంతా నమస్కారం పెడతాం మన ఇండియాలాగా, నాకు సంతోషంగా ఉంది. ద హోల్ వరల్డ్ ఇండియా ఇండియా దే ఆర్ ఫాలోయింగ్ ఇండియా. అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదంట, స్ప్రెడ్ అయిపోద్ది. ఎలా దగ్గాలో కూడా చెప్పినారు, ఎంత ఎంత దేవుడు ఈ యొక్క వాట్సాప్ ఇవన్నీ కూడా మనకు మంచిగా బ్యాడ్కి గుడ్డు కూడా గుడ్డుకు వాడుకోవచ్చు. ఎలా దగ్గాలో కూడా చెప్పారు, దగ్గుదా అలా దగ్గాలంట, అలా దగ్గాలంట చెప్పినారు. ఇలా దగ్గుతున్నారు. నేను ఎప్పుడు షార్ట్స్ వేసుకుంటాను నాకెత్తన్నాడు ఒక అమ్మ, ఇక్కడ దాకుంది ఇక్కడ దగ్గుతుంది, అప్పుడు నేర్చుకున్నాను నేను. జాగ్రత్తగా ఉండాల, జబ్బులు వస్తాయి మనం రావచ్చు అనుకోబాకండి. క్రిస్టియన్స్ మేము దేవుడు తాకడు, తాకుతాడు. ఒక మాట చెప్తాను మీకు, బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రిక 2వ పత్రిక, ఇవన్నీ కూడా బైబిల్ ఎవిడెన్స్తో చెప్తున్నాను నేను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము పౌలు రాస్తున్నాడు. పౌలు చాలా వ్యాధులు బాగు చేసినాడు. పౌలు హీల్డ్ మెనీ డిసీజెస్ బికాస్ హీ వాజ్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా జబ్బులు. ఇక్కడ ఏం రాస్తున్నాడు, 4:19 ప్రిస్కిల్ ఆకుల ఒనేసిఫియర్ ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింతులో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున త్రోఫిని మిలోతులో విడిచి వచ్చి తిని. చెప్పుకుంటూ బాగు చేయొచ్చు కదా, మరి హీ లెఫ్ట్ హిమ్ బికాజ్ హీ వాజ్ సిక్, మేబీ హీ వాజ్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. మిరకల్ కాదు, మస్ట్ బి కేర్ఫుల్. బాగా చేతులు కడు, అటు ఇటు కూడా కడుక్కోవాలి, బయటకు పోయి కడుక్కోవాలి, శేఖరణ ఇవ్వకూడదు దగ్గు వచ్చినప్పుడు. రాత్రి నాకు చాలా భయంకరమైన జలుబు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, రన్నింగ్ నోస్. నేను భయపడినాను, ఏంటి 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 దేని, నా దగ్గర కొన్ని అమృతాన్ని అవి పెట్టినా కూడా ఏమో ఆగల. ఎప్పుడుదో మరి మా కూతురు కేరళ పోయి అదే ఈకుల టెస్ట్ తెచ్చింది, అది తవలకు పూసుకొని పీల్చుకున్నాను, 5 మినిట్స్లో పోయింది. బాగున్నారు కదా ఇప్పుడు, జలుబు లేదే. చేస్తాడు దేవుడు, చేస్తాడు. నేను సేవ చేయాలి కాబట్టి హీల్డ్ మీ లాస్ట్ నైట్. నేను భయపడలా, ఒకవేళ ఏమైనా అయినా కూడా పరలోకాన్ని పోతాను, నాకు ఇష్టము. పౌలులాగా నేను వెడలిపోయి క్రీస్తువుని ఆశ నాకు, అక్కడ ఉండాలని ఆశ నాకు, ఎక్కడికన్నా కూడా. కానీ మీ కొరకు ఉండాను నేను, మరణం భయపడకూడదు, మరణం అంటే భయపడకూడదు. కనుక ఈ వ్యాధులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దేవుని యొక్క కోపము. మెనీ పీపుల్ టాక్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. అవును, దేవుని ప్రేమ 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 ప్రసంగాలు చెప్తాడు ఒక ఆయన, స్పీకర్ పేరు చెప్పను,
ఎప్పుడు గాడ్ ఈజ్ సో లవింగ్, సో కంపాషనేట్. అవును, కానీ దేవుని కోపముంది, కోపముంది దేవుడికి. యోహాన్ సువార్త 3వ అధ్యాయము, జాన్స్ గాస్పల్ చాప్టర్ 3, చాలా పెద్ద మాట వాడారు అక్కడ యేసుప్రభు. మాటలవి యేసుప్రభు మాటలు, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము, జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 36, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. చెప్పండి మాట, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత ఉంది. ప్రేమ గురించి మాట్లాడతా, వాట్ అబౌట్ ద రాత్ ఆఫ్ గాడ్? దేవుని ఉగ్రత ఉందండి. యేసయ్యను తృణీకరిస్తే, యేసయ్య మాట వినకపోతే ఉగ్రత ఉంది. ప్రభు వెళ్ళేటప్పుడు మనకి ఒకే ఒక ఆజ్ఞనిచ్చిపోయాడండి, మీరు సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. క్రైస్తవులతో ఇండియాలో 1 in 1 క్రైస్తవుడు, 1% క్రిస్టియానిటీ. వాట్సాప్లో ఈ మధ్య ఒక ఆయన చెప్పినాడు, యేసు ప్రభు మొదటి శతాబ్దములో 11 మంది శిష్యుల్ని పంపినాడు, మన ఇండియాకు తోమాను పంపినాడు. తోమా నాకు ఇష్టము, ఎందుకంటే యేసు ప్రభుని నా దేవుడా నా ప్రభు అన్నాడు. ఎవరన్నా మై గాడ్ అండ్ మై లార్డ్ అని కన్ఫెస్ చేసిన అలాంటి గొప్ప విశ్వాసము కలిగినటువంటి తోమా ఇండియాకు పంపినాడు, కేరళలో మార్తోమా చర్చ్. హీ వాజ్ కిల్డ్ ఇన్ చెన్నై, థామస్ మౌంట్లో చంపేసినారు ఆయన్ని, చంపేసినారు. కానీ ఆయన్ని పంపినాడు, 170 సంవత్సరాలకు బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చినారు మళ్ళీ ప్రేమించి. ఏమి చేసినాం మనము? ఒక ముఖ్యమైన సంగతి మీ చేత నేను చెప్పిస్తాను, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిచ్చి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ బోధించాలా. నేను సదాకాలము మీకు తోడుగా ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం! అది గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. కమిషన్ అది, మిలిటరీ వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు కమిషన్. ఒక చోట పంపితే ఇంకంతే, ఒబే అవ్వాలా, ఎదురు చెప్పడానికి లేదు. మిలిటరీ డిసిప్లిన్ మంద కూడా సైన్యం మనము. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. ఎవరు కాలేదే మన ఇండియాలో, ఎందుకు మనం చెప్పలా? వీఆర్ డిసోబెయింగ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. లాజిక్, నేను చిన్నప్పుడు పీయూసీ లాజిక్ చదివినాను. ఆజ్ఞాతిక్రమము తెలుసు అందరికీ, పాపము తెలుసు, కంటత వాక్యాలు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఇఫ్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్ యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ, దట్స్ ఆల్. చచ్చిపోయినావు నువ్వు, నో లైఫ్ ఇన్ యూ. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. చచ్చిపోయినారండి, చెప్పండి. ఆజ్ఞ పాటించట్లేదు కదా, నువ్వు బతికేవు అనుకుంటున్నావు నువ్వు, బట్ స్పిరిచువల్లీ ఆర్ డెడ్. మూడు దృష్టాంతాలు చెప్తాను నేను. మొదటిది లూకా సువార్త
పదిహేనవ అధ్యాయము. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అనను నేను, ఎందుకంటే తిరిగి వచ్చాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత తప్పిపోయిన కుమారుడు ఎందుకు అంటాడు అంటామా? తిరిగి వచ్చాడు కదా, ఇంకా తప్పిపోయాడు. తప్పిపోయాడు అంటే తప్పిపోవాలి, తిరిగి వచ్చాడు. ఏమన్నాడు తండ్రి? 34, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఎలా చనిపోయినాడు? తండ్రి ఇల్లు విడిచిపెట్టినాడు. హి లెఫ్ట్ ఫాదర్, హి డిసోబెయ్డ్ ద ఫాదర్. తండ్రి మాట వినలా, ఇట్ అమౌంట్స్ టు డెత్. తండ్రిని విడిచి వెళ్ళిపోయినాడు. తండ్రి మాట వినకుండా వెళ్ళాడు. కరవు పందుల దగ్గరికి పోయినాడు. నా కుమారుడు చనిపోయినాడు. మనము కూడా దేవుడు నీతో లేడే, ఎందుకు బాయ్ మాట్లాడుతాను తండ్రి? అయ్యా మాట్లాడకూడదు. ఈ కుమారుడు వెళ్ళిపోయినాడు తండ్రిని విడిచిపెట్టి. తండ్రితో ఉండాలా? తండ్రి యొక్క పనులలో, వ్యాపారంలో సహాయం చేయాలా? ఏంటి మన వ్యాపారం? ఆత్మలు సంపాదించాలా? నీ వెళ్ళి శిష్యులుగా చేసి బాప్తిసమిచ్చి ప్రభు మనకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ బైబిల్ మొత్తం ఆయన ఆజ్ఞాపించిన తెలుసుకోవాలా? బోధిస్తే వింటున్నారా? అప్పుడు నేను తోడుగా ఉంటాను. ఇట్ ఈజ్ ఎ కండిషన్ లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ ప్రొవైడెడ్ ఓన్లీ వెన్ యూ ఓబే ద కమాండ్ ఆఫ్ గాడ్. ఆజ్ఞపాడు నా తోడు ఎందుకు? నీకు తోడు ఎందుకండి? నీ తోడు నాకు కావాలా? నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా. పాటలు పాడుకుంటే ఏమి లాభంలే. నీ తోడు నా తోడు ఎప్పుడు ఉంటుంది? వెళ్ళాలా నువ్వు? గో మేక్ డిసైపుల్స్, ప్రీచ్ గాస్పెల్ టు ఎవ్రీ క్రీచర్, మేక్ దెమ్ జీసస్ డిసైపుల్. నీ మిషను, నీ బ్యాప్టిస్ట్ మిషను, సిఎస్ఐ మిషను, లోతరు అది కాదు, అది కాదు. మేక్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బ్యాప్టైజ్ దెమ్. ఎంతమంది బాప్తిజం ఇప్పించున్నారు మీరు? ఒప్పుకోవాలా, కన్ఫెస్ చేయాలా యేసు ప్రభువుని? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా? దేవుడు ఆయన మృతుల్లోంచి లేచాడు హృదయంలో విశ్వసించాలా? అప్పుడు రక్షణ. అదంతా చెయ్యాలా? వదిలిపెట్టకూడదు. బిడ్డను కన్ను వదిలిపెట్టకూడదు. ఫాలోఅప్ చేయాలా? ఉండే 10 ఫీల్డ్ అసోసియేషన్లు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? పాపం అండి మనకి. తల్లి సంఘం 150 సంవత్సరాలు. చిన్నప్పుడు హెచ్చులు పడతాను, హెచ్చులు పడతాను అనేవాళ్ళు. మంచి హెచ్చులు పడుతుంది. హెచ్చులు అంటే హెచ్చులు అన్నమాట. హెచ్చుగా చెప్పుకోవటం 150 సంవత్సరాలు గల చరిత్రాత్మక ఎందుకు? ఏం ప్రయోజనం? ఎన్ని సంఘాలు నువ్వు స్థాపించినావు? ఈ సంఘం ఎంతని కన్నావు నువ్వు? యూ హావ్ టు బేర్ ఫ్రూట్. యేసు ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును. బేరింగ్ ఫ్రూట్ అంటే ఆత్మలు సంపాదించాలా? ఒక ఆత్మను సంపాదించినవా? ఎలా పోతావు తండ్రి దగ్గరికి? ధర్మశాస్త్రములో నీ దేవుని సన్నిధికి వట్టి చేతులతో కనబడకూడదు. ఒక ఆత్మనన్నా తీసుకెళ్తావా? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. ఆయనకి సంతోషం లేదే. క్రిస్మస్ పండగ వచ్చింది, ప్రజలందరికీ సంతోషం, మనందరికి సంతోషం, ఆయనకి సంతోషం ఏముంది? ఇక్కడ యేసయ్యని ఇంకా నమ్మని వాళ్ళ విషయమై దేవునికి సంతోషం ఏమలేదు. లెట్స్ మేక్ జీసస్ హ్యాపీ, అవర్ ఫాదర్ హ్యాపీ. యేసయ్యా చిత్రహింసలు పొందాడు, చిత్రహింసలు. అయ్యో చిత్రహింసలు పొందినాడు.
33.5 సంవత్సరాలు ఆయన భూలోకములో మహోన్నతుడైన దేవుడు కుడితి తొట్టిలో పండుకున్నాడు నా కోసము. మీ సంగతి నాకు తెలియదు, నా కోసం. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దాట్ ఐ అప్లై ద మెసేజ్ టు మై లైఫ్. పండుకున్నాడు ఆయన, తగ్గించుకున్నాడు. సెలవులు అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు. నాకు ఏడుపు వస్తుంది ఆ మాట, మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. అరమీ భాషలో హెలోయీ హెలోయీ లామా సబక్తాని, ఎందుకు నా చెయ్యి విడిచినావు, వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ. కొరడాలు, మెళ్ళ కిరీటము, మేకులు, ఉమ్మూస్తే ఉమ్మెందుకు వచ్చి. నాకెప్పుడు బాధ ఏంటంటే ఉమ్మెందుకు వేసాడు నా ప్రభు మీద ఉమ్మెందుకు వేశారండి, ముఖమున కేకరించి ఉమ్మి వేశారంట. అయినా కూడా సిలువుల మొదటి మాట తండ్రి, 7 మాటలు తెలిపెట్టండి. ది వెరీ ఫస్ట్ వర్డ్ జీసస్ అటర్డ్ వాస్ ఫాదర్. యు ఆర్ మై ఫాదర్. ఏమిటి ఆయనకి ఇష్టమైంది, ఏమిటి తండ్రికి ఇష్టమైంది, ఏమిటమ్మా చెప్పాను కదా. ఇప్పుడు ఆత్మ ఆయనకి సంతోషం, అది బిడ్డలు తల్లిదండ్రులకు వాళ్ళకి ఇష్టమైన తీసుకొస్తే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు. నాకు ఇష్టమేంటో నా బిడ్డలకు తెలుసు, నా బిడ్డలు తీసుకొస్తారు. ఆ తండ్రికి ఇష్టమైనది ఒకటే, ఆత్మ. ఒకటే ఆయనకి ఇష్టమైంది. నాకు బాగా ఏడుపు వస్తుంది, ఇన్ని హింసలు పెట్టినా కూడా ఇక దొంగని తీసుకెళ్ళినాడు, బందిపోటు దొంగని. నేడు నీవు నాతో పరదేశంలో, నా తండ్రికి నిన్ను అప్పగిస్తాను. బందిపోటు దొంగను రక్షించి తీసుకుపోయినాడు. ఈవెన్ ఆన్ ద క్రాస్ హీ సేవ్డ్ వన్ సోల్. నువ్వేం తీసుకెళ్తావు ప్రభు దగ్గరికి? ఏం చేయట్లేదండి మనం. మరేం చేయాలా? కాళ్ళ మీద పడి ఆడవండి. మొదట నన్ను రక్షించేసయ్యా, నేను పలిన ఆత్మలు సంపాదించాలా. అడిగుడి మీకు ఇవ్వబడును. దట్స్ ఓన్లీ సీక్రెట్. యు ప్రోస్టేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. మొదట రక్షణ కావాలా నీకు, రక్షణ లేకుండా పలించలేవు. ప్రభు దగ్గర రక్షణ పొందాలా, సొంత రక్షకుని అంగీకరించాలా. నెక్స్ట్ యూ మస్ట్ బేర్ ఫ్రూట్. మామిడి చెట్టు మామిడికాయ, జామ చెట్టు జామకాయ, సపోటా చెట్టు సపోటకాయ, కొబ్బరి చెట్టు కొబ్బరికాయ, క్రైస్తవ చెట్టు క్రైస్తవ కాయలు కాయాలా? ఏది కాయ? ఒక పండు కూడా లేదే, ఆత్మ లేదే. కాళ్ళ మీద పడి అడగండి ఈ రాత్రి. రేపేసి ఇప్పుడు కూడా రావు చేసి ప్రభు, టైం అయిపోయింది. ఫిలిప్పీ 3లో అనేక పర్యాయములు మీకు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుతున్నాను అన్నాడు. నేను అడగట్లేదు కానీ భారంతో చెప్తున్నా, ప్రభు దగ్గర అడగండి. ఫలించాలా ఒక ఆత్మనన్నా? పాట రాసుకున్న ఏసై వస్తున్నాడు. టైం అయింది. 6 రోజులు సృష్టి, 7 రోజు విశ్రాంతి, తెలుసుగా మనకి బైబిల్లో 6 రోజులు. 6 రోజులు అంటే ఒక రోజు ఏసైకి 1000 సంవత్సరాలు. ఆ తమ్ముని అబ్రహం 2000, అబ్రహం చేసి ప్రభు 2000, ఇప్పుడు 2000 అయిపోయింది. 6 రోజులు అయిపోయింది. 20 సంవత్సరాలు కనిపెడుతున్నాడు నీ కొరకు. ఇక్కడ కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదని మీ కొరకు, లోబడనోళ్ళని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుకొని ఉన్నాడు.
2000 సంవత్సరాలు అచేతలు నెప్పబెట్టలేదు యేసయ్యా. 2000 years he has been waiting for you. రక్షణ పొందని వాళ్ళ కొరకు ఆయన తీసుకుపోతావు వస్తున్నాడు ఆయన. అదిగో అదిగో యజమాను నిరాక ఫలములు లేని అంజూరముఖని నరికిల్చుటకు ఆనతి నొసగే. అదిగో అదిగో యజమానుని రాక ఎస్ ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. టైం అయిపోయింది, ఆ రోజులు అయిపోయింది. హిమేకమైతే నీటి ఇప్పుడు కూడా రావచ్చు. చెట్టు నాటుకున్నాడు ద్రాక్ష తోట పక్కన, ద్రాక్ష పట్ట యేసుప్రభు. నేను నిజమైన ద్రాక్ష వెళ్ళి పక్కన మనకు స్థానం. మన ఏందండి, పాపులమండి మనము, శత్రువులమండి మనము, ఎనిమీస్ ఆఫ్ గాడ్. కానీ క్రీస్తు సహవాసం ఇచ్చాడే ఈ బైబిల్ యేసయ్య మనకిచ్చాడే వాక్యం, దేవుడు ఆయనతో సహవాసం. ప్రియముగా నాటుకున్నాడు, ఎంతో ప్రియముగా నాటించి తిని ఎంతో సహనము చూపించి తిని ఎందాక వనమాలి శ్రమించవలే ఎందులకీ భూమి వ్యర్థము కావలే. అదిగో అదిగో అంటే చూడండి అని అర్థం. అదిగో యజమానుని రాక ఆకులుండి బాగా అంజూరుపు చెట్టుకి ఆకులంటే పండ్లు ఉండాలా, అది దాని స్వభావం. మా ఇంట్లో ఒక అంజూరుపు చెట్టు ఉంది, సుందర్ సింగ్ దే చేశాడు, మొన్న కాయ కాసాను తిన్నాను నేను, బాగా మాగింది ఆ కాయ. అంజూరుపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ ఈ చెట్టుకు ఫలాలు లేవు, మోసం చేస్తుంది, వెరీ డిసీవింగ్. యేసుప్రభు కూడా ఆకులు అయ్యి అంజూరుపు చెట్టు ఆకులు ఉంటే ఫలాలు ఉండే అని వెళితే లేవు. వింతగా ఆకులు తొడిగినదేమి, వింతగా ఆకులు తొడిగినదేమి, వెదకిన కాయలు కనబడవేమి, పూతయు లేదు పరిమళము లేదు, ఇతరు ఎందుకు ఈ వనము నందు. ఎందుకు ఈ తరువు ఈ చెట్టు ఎందుకు? ఇప్పుడే గొడ్డలి వెరున ఉన్నది ఒప్పుకొనుముని పాపములన్నీ. సయ్యా నేనేం ఫలించలేదు ప్రభువా, ఒట్టి చేతులతో ఉన్నారు ప్రభువా, ఒప్పుకో పాపం. ఇప్పుడే గొడ్డలి వెరున ఉన్నది ఒప్పుకొనుముని పాపములన్నీ ఇప్పుడైనను పొందుము మార్పు, తప్పక నీవు ఫలించగలవు. పాజిటివ్గా ఆ చరణాన్ని ముగించి పాజిటివ్గా తప్పక ఫలిస్తావు నువ్వు, కన్ఫెస్ అవు, ఒప్పుకో. మరణ విజయుని కరుణతో జీవించి పరమాత్మ జలధార ఓరను చేరి. జలధార ఓర వాక్యం. వరములు పొంది తరుణము పొంది ఎరుగకుంటివే యేసయ్య ప్రేమ, ఎరుగక ఉంటివే యేసయ్య ప్రేమ. అదిగో అదిగో యజమానుని రాక. ప్రార్థన చేసుకున్నా
డాక్టర్ చంద్రశేఖరరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. డాక్టర్ గారు కాల్ అపాయింట్ డాక్టర్ చంద్రశేఖరరావు గారు టు కమ్ అండ్ ఆఫర్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడే గొడ్డలి వేరున ఉన్నది అని జ్ఞాపకం చేసేవయ్యా. నువ్వు ఎంతో ఓపిక ఎంతో సహనము మా పట్ల చూపిస్తూనే ఉన్నావు దయగల తండ్రివి. ప్రభా నీవు మమ్మల్ని క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడవు. నీ సేవ నిమిత్తము మాలో నిర్లిప్తత ఉంది, సోమరితనం ఉంది. యేసుక్రీస్తును ఎరుగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు, ఆ బాధే లేదు. ప్రభా మమ్మల్ని మార్చుమని, మాలోని అపవిత్రతను తొలగించుమని సైతాను జరిగించిన ఆ మొద్దుతనమును తీసివేయుమని వాక్యము అందించిన నీ దాసుని అత్యధికముగా నీ ఆత్మతో అభిషేకించుమని వేడుచున్నాము. చేరివచ్చిన మమ్మల్ని అందరినీ దీవించుమని, ఉచితముగా చిక్కులో పెట్టు, పాపము నుంచి మమ్మల్ని తప్పించుమని, మా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసువైపు చూచుచూ ఈ పందెపు రంగమందు ఓపికతో పరిగెత్తుటకు మాకు సహాయం చేయము తండ్రి, ఆమేన్. కొంతమంది సిక్ పీపుల్ జబ్బుగా ఉన్నవాళ్ళు ఉండవచ్చు. తర్వాత ఇక్కడ రంజనమ్మ గారు చాలా క్రమంగా వాళ్ళు ఆరాధనకు వస్తారు. డాక్టర్ గారి యొక్క సతీమణి ఆమె సిక్గా ఉన్నారు, ప్రార్థన అడిగినారు. ఎవరైనా సరే మీకు శరీర బలహీనత అంటే లేచి నిలబడచ్చు, మీరు ప్రార్థన చేస్తాను. తర్వాత చర్చ అయిన తర్వాత గంట సేపు నేను ఆఫీసులో ఉంటా, వ్యక్తిగతంగా మీరు కలుసుకొని ప్రేయర్ చేయించుకోవాలంటే కూడా రావచ్చు. యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఒక గంట ఉంటాను, తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి ఆఫీసు రూమ్లో ఎవరైనా కలుసుకోవాలంటే మీరు ప్రేమతో వచ్చి నన్ను కలుసుకోవచ్చని మనవి చేస్తున్నాను. ఎవరికన్నా శరీర బలహీనతలు ఉంటే మీరు లేచి నిలబడాలని మనవి చేస్తున్నాను. మేరీ వాళ్ళ మదరు మరియమ్మ కూడా బాగలేదు, అలాగ పేరు పేరు వరుస చెప్పలేము, కానీ రాసి ఇచ్చితే బాగుండేది. రంజనమ్మ, మరియమ్మ, ఇంకెవరన్నా ఎనీబడీ సిక్ ఇన్ ది హాస్పిటల్ వైద్యశాలలో ఉంటే ప్రార్థన చేద్దాం. అందరు సంఘం నాతో కలిసి ప్రార్థన చేయాలి. మనవి చేస్తున్నాను, ప్రేమగల మాత మీ స్పర్శలో, మీ వాక్కులో, మీ నామములు శక్తి ఉంది తండ్రి. బిడ్డలు బలహీనతలో ఉన్నారు, తాకండి. రంజనమ్మకున్న బలహీనత, మరియమ్మకున్న బలహీనత యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బాగు చేసినప్పుడు మేము నీ కొరకు సేవ చేయాలా? కృతజ్ఞత ఉండాలా? చాలామంది స్వస్థత పొందుతున్నారు, ఏం చేయటంలా? మేము మీ కొరకు జీవించాలా? మీ సేవ చేయాలి. అందుకొరకే తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చేది. చాలామంది స్వస్థ పొందుతున్నారు, మర్చిపోతున్నారు తండ్రి. నీ కృతజ్ఞత కలిగి ఉండటంలా, నీ స్వస్థత అనుభవించిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలా? నీ సేవ చేయాలా? నన్ను కనికరించి తాకి వాళ్ళు స్వస్థత పొందిన తర్వాత నిన్ను స్తుతించి నీ కొరకు సాక్షులుగా జీవించు భాగ్యం దయచేయమని రంజనమ్మ మరియమ్మను జ్ఞాపకం చేసుకున్నావాడు. ప్రత్యేకంగా మీరు తాకి స్వస్థపరిచి ఆరోగ్యం, కుటుంబంలో సమాధానము దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. సంఘ స్టాండింగ్ కమిటీ వాళ్ళు కానుకలు స్వీకరించుండగా బంగారు గంటల పుస్తకం నుంచి 20వ పాట అదిగో అదిగో యజమానుని రాకన కీర్తన ఫైర్ వారితో కలిసి పాడతాం. ఈ సమయంలో కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. Yeah.
అందరూ లేచినట్లయితే కానుకల కొరకు మైస్టర్ ప్రణయ్ సెబాస్టియన్ ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమగలిన తండ్రి, కృపగలిన దేవ, మహోన్నతుడ, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువ, ఈ సమయంలో ప్రభువ అందరం ఇక్కడ కూడి ఉన్నందుకు ధన్యవాదాలు తండ్రి. ప్రభువ, నాకు ఇక్కడ స్థానాన్ని ఇచ్చి ప్రభువ, కానుకల కొరకు ప్రార్థించిన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభువ. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని సంఘం పట్ల, సంఘ కాపర్ల పట్ల, సంఘస్థుల పట్ల ప్రభా, ప్రభా ప్రతి ఒక్క బిడ్డ, ఆ బిడ్డ కుటుంబాల పట్ల ప్రార్థిస్తాను తండ్రి. ప్రభా, అందరికీ మంచి ఆరోగ్యం, మంచి ఆహారం, మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా, మీ బిడ్డలుగా ప్రభా మేము గర్వంగా చెప్పుకునేలాగా సహాయం చేయమని కోరుకున్నాను తండ్రి. ప్రభా, చిన్న బిడ్డలం ప్రభా, ఎన్నో పాపాలు చేసి ఉన్నాం ప్రభా, ప్రభా మీ రక్తంలో కడిగి మమ్మల్ని ప్రభా ఎంతో ధైర్యంగా ప్రభా మేము మా జీవితాలను ఎదుర్కొనేలాగా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తండ్రి. ప్రభా, కానుకల పట్ల ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క రూపాయి ప్రభా మేము సంఘం కొరకు, మీ సేవ కొరకు మేము వాడుకునేలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభా, ప్రభా సాతాను శోధనలు మా జీవితంలో నుంచి తీసివేయమని ప్రభా, తరిమి కొట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, అలాగే ప్రభా, ప్రభా ఎన్నో లోక సంబంధ ఆశలకు ప్రభా మేము లోతున్నాను ప్రభా, మీ పట్ల ప్రభా మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడి తండ్రి. ప్రభా, మీ పాదాల వద్ద ప్రభా మేము ఎప్పుడు ఉండి ప్రభా మీ భయభక్తులతో మేము మెలుగులాగా మా జీవితంలో మేము ఎదుగులాగా సహాయం చేయమని కోరుకుంటూ మీ పాదాల వద్ద అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరూ కూర్చునవలసిందిగా కూర్చున్నాం. ఆరాధన అనంతరం ఆడిటోరియం దగ్గర VBS టీచర్స్ది స్పెషల్ క్లాస్ ఉన్నది కనుక దయచేసి VBSలో పాల్గొనే ప్రతి ఒక్క టీచర్ కూడా ఆడిటోరియం దగ్గరికి రావాల్సిందిగా సండే స్కూల్ సూపరింటెండెంట్స్ తెలియజేస్తున్నారు. ఈ సమయంలో సంఘ సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా కోరుచున్నాం. పాలెం సిఎస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రార్థన కూడి కలదు. ప్రతి శనివారము సిసివై ఆధ్వర్యంలో క్లోపేట ఆడిటోరియం నందు ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడిక ఉండదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మామిడిపాలెం రిజరక్షన్ బాప్టిస్ట్ చర్చి నందు రాత్రి 7 గంటలకు ప్రార్థన కూడిక ఉండదని పాస్టరు తెలియజేస్తున్నారు. మన బైబిల్ బుక్ హౌస్ మరి ఉంటుంది కనుక బైబిల్ బుక్ హౌస్లో మీకు కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బైబిల్ గ్రంథాలతో పాటుగా ఈ క్యాసెట్స్ కూడా విక్రయిస్తున్నారు. తర్వాత 2020 డైరీస్ కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. కనుక కావాల్సిన వారు బైబిల్ బుక్ హౌస్ను సందర్శించవలసినగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ప్రతి ఆదివారం 8 గంటలకే మన ఆరాధన ప్రారంభించబడుతుంది, గమనించవలసిందిగా కోరుచున్నాం. గత వారము మరి ఈ లెంట్ డేస్లో వాక్యం అందించినటువంటి బిడ్డల కొరకు మీరు ప్రార్థించారు. మరి నెక్స్ట్ సోమవారం నుండి శనివారం వరకు
మరి ఎంతగానో సిద్ధపడి వాక్యాన్ని అందిస్తున్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కూర్చున్నాను. ఆరాధన అనంతరము మరి విబిఎస్ పరిచర్యలో భాగముగా సండే స్కూల్ సూపరింటెండెంట్స్ శ్రీ డిజే ఆశీర్వాదం గారు, శ్రీమతి సత్యకుమారి గ్లాడిస్టన్ గారు, శ్రీమతి ఎలిజబెత్ స్వామియాజులు గారు, అదేవిధంగా హెల్పర్స్గా మరి లిల్లీ రోజ్ గారును హెప్సిబా వారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క ఆధ్వర్యంలో ఆరాధన అనంతరము రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ హాల్ నందు విబిఎస్ క్లాసెస్ ఉంటుందని ఆ టీచర్స్ హెల్పర్స్ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా యొక్క విబిఎస్ పరిచర్యలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. రావురి జోసెఫ్ అండ్ ఫ్యామిలీ రైల్పేట కృతజ్ఞత కానుక 2,500 రూపాయలు. సుకన్య ప్రదీప్ గారు క్లవ్పేట 5th లైన్ 3,710 రూపాయలు. పి కిరణ్ బాబు గారు కృతజ్ఞత కానుక. ఎన్ జయంతి గారు మిర్యాలపాలెం. కొమ్మూరు రాజారావు గారు మామిడిపాలెం. కోడూరి యశోద గారు జకరీ నగర్ 550 రూపాయలు. జి నితీష్ సాహు గారు బాలాజీ నగర్ 1,000 రూపాయలు కృతజ్ఞత కానుక. జి బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుందని బైక్స్ డైరెక్టర్ గారు శ్రీ పాస్టర్ డి ఆశర్పాల్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రణయ్ సెబస్టియన్ వరిద్దరి ఆధ్వర్యంలో బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుందని కనుక యువతి యువకులందరూ కూడా ఈ బైక్స్ క్లాస్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో కూర్చున్నాను. థ్యాంక్ యూ. మనకి ఆడిటోరియం దగ్గర జరుగుతున్నది కనుక దయచేసి టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఉండవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా స్త్రీల మైత్రి మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంటుంది కనుక దయచేసి పోయిన వారము చాలామంది పువ్వులు తీసుకున్నారు చాలా బాగా. ప్రతి ఒక్కరు కూడా స్త్రీల సమాజానికి వచ్చి తమ వంతు పాత్ర పోషించవలసిందిగా కోరుచున్నాం. అందరము లేచినట్లయితే కోటయు నా ఆశ్రయమైన నా యేసు దేవుడు ఉండగానే కీర్తన. ఇంగ్లీష్ ఆరాధనలో పాస్టర్ డి పాల్ అగస్టిన్ గారు దైవ వర్తమానం అందిస్తారు కనుక గమనించవలసిందిగా కూర్చున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. అరుణస్తులమే క్షమించిన ప్రకారం అరుణములు క్షమించుము. మమ్మల్ని శోధలో తేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనునే సహవాసము ఈ ప్రాతకాలము ఈ ఉదయకాలము ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా మీ కొరకు మీ నీటి కాలు ఓర నాటబడి ఫలభరిత జీవితం జీవించటకు తీర్మానం చేసుకునిన మీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. ప్రతి చోడని సాక్షిగా Oh.
కూర్చొని చిన్న దేవునికి స్తుతి చెల్లించి వెళ్ళండి. ఈ యవనస్తులు అందరూ ఉండాలా, ఎవరు వెళ్ళకూడదు. యూత్ కొరకు ప్రత్యేకంగా ఒక 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన తప్పకుండా రావాలి. ఇంగ్లీష్ దర్శన వాళ్ళందరూ గొప్ప అవకాశము. పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులను దరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడగా సాగడి వారిని భారము కలిగి సువార్త గెంచలు దున్నిన ఎడల చల్లడి వారిని దున్నిన ఎడల చల్లడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు బారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగా చిరజీవమును ఒసగెడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు